రెండు అమావాస్యల తర్వాత నుంచి ఇక్కడ చిన్నపిల్లోడు ఏడుపులు రావడం మొదలైంది. ఈవినింగ్ చీకట పడుతుంటుంది కదా, 6 దాటిందంటే ఎవరు రారిటు. ఇంకా తీసేసి ఎక్కడన్నా పడేయాలి. అయ్యో బాబు వచ్చారా, పెడితే భయంకరంగా ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు. అదే ఈ ఊరి చివరి ఇద్దరు ఇన్ని ఎలా వచ్చినాయి ఇక్కడికి, ఏ దెయ్యాలే దెయ్యాలు ఉన్నాయి. అయ్యో మాట్లాడుతుంటే అరుస్తుంది ఏంటిది, అది తీసేయడం బెస్ట్. సడన్ గా పరిగెట్టింది, ఏం లేదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో పార్ట్3 అనమాట. ఇది మర్రి చెట్టు పార్ట్3 వీడియో. ఎవరైనా పార్ట్1 2 చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. అవి చూడడం బద్ధకంగా ఉంటే కనుక స్టోరీ ఇప్పుడే చెప్పేస్తాను ఏం జరిగిందో. సో ఇక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ చెట్టు 100-150 ఏళ్ళు పురాతనమైందనమాట. అయితే ఒక ఇద్దరు పిల్లలు, ఇద్దరు తల్లులు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ మొత్తం ఉరేసుకుని చనిపోయారు చెట్టుకి లైన్గా. మీరు అలాంటి విషయాలు న్యూస్లో చూసే ఉంటారు, ఇలాంటివి చాలా జరిగినాయి. ఒక 25 మందికి పైగా ఉరేసుకుని చనిపోయిన చెట్టు ఇది 100 ఏళ్ళ కాలంలో. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ముందు సంవత్సరం నుంచి కూడా ఉందన్నమాట ఇది, అంత పురాతనమైంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే 3 బ్యాకే ఆ శవాలన్నీ వదిలేస్తే 3 బ్యాక్ ఒక చిన్నపిల్లడు ఛాలెంజ్ చేశాడు అనమాట. ఏమని, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ డే టైంలో వచ్చి చెట్టు మొదలు నిమ్మకాయ పెట్టారు. ఈ చిన్నపిల్లడు 7 ఏమో ఉంటాయి, 6-7 వాడు వెళ్ళి తీసుకురావాలి నైట్ టైము. వాళ్ళు డే టైంలో మధ్యాహ్నం ఆ టైంలో పెట్టేస్తే వీడు నైట్ వెళ్ళి తీసుకురావడానికి వచ్చాడు. 11-12 అవుతుంది. అయితే తీసుకురావడానికి వచ్చినాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. తెల్లారి ఊరోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసి చూస్తే ఇక్కడ రక్తం కక్కుని చచ్చిపోయి ఉన్నాడు అనమాట. చేతిలో ఒక గుడ్డు కూడా ఉంది, అది నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ వీడియోస్లో. చేతిలో ఒక గుడ్డు ఇలా పగిలిపోయింది అనమాట. అది ఇంటెన్షనల్గా చంపేశారా లేదంటే, గుడ్డు కాదు నిమ్మకాయ, వాడు తీసేసిన నిమ్మకాయ చేతిలో ఉంది. అయితే ఎవరన్నా కావాలని చంపారా లేదంటే దెయ్యం చంపిందా అనేది మనకు తెలీదు. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. ఏంటి, ఆ పిల్లోడు చనిపోయిన 2 తర్వాత నుంచి ఇక్కడ చిన్నపిల్లోడు ఏడుపులు రావడం మొదలైంది. ఇది ఊరి చివర ఒక జామ తోటలో ఉంటుంది అనమాట. మీరు జామ చెట్లు చూడొచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను కదా, కనపడి. ఊరి చివర చెరువు పక్కన జామ తోటలో ఉంటుంది అనమాట. అత్యంత భయంకరమైన మర్రి చెట్టు ఇది. చాలా అసలు ఎవరు రావట్లేదు ఇటు సైడు. ఈవినింగ్ చీకట పడుతుంటుంది కదా, 6 దాటిందంటే ఎవరు రారిటు. చాలా భయంకరమైన చెట్టు. మేము ఛాలెంజ్ ఏం చేసామంటే అక్కడ అన్నము, వైట్ రైస్ ముద్ద, కుంకుమ కలిపిన ముద్ద, పసుపు కలిపిన ముద్ద, ఒక గుడ్డు అలా పెడితే దెయ్యాలు వచ్చి రియాక్ట్ అవుతాయంట అని ఒక అతను చెప్పాడు కాటికాపరి. అయితే మేము ఛాలెంజ్గా తీసుకున్న దాన్ని ఇక్కడ పెడితే భయంకరంగా ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు. మీరు పాత వీడియోలు చూసిన వాళ్ళకి అది తెలిసి ఉంటుంది, చాలా భయంకరంగా ఆ వాయిస్ అనేది వినిపిస్తుంది, క్లియర్గా రికార్డు కూడా అయింది. సో ఇదే పారానార్మల్ యాక్టివిటీస్ అనమాట. అవి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఆ అన్నాన్ని తీసేయాలి. ఇంకా ఫైనల్గా పెట్టాను అక్కడ అన్నం, 30 అయింది. దాన్ని తీయకుండా వెళ్తే చాలా అనర్థాలు జరుగుతాయి. సో అవి తీసేసి రావాలి. సో అందుకని ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాను, ఏం జరుగుద్దో తెలీదు. పద నరేంద్ర నేను మాత్రం వచ్చాను. ఫస్ట్ 2 అయితే చూడండి, అది చెప్పినట్టు ఏదో బద్ధకం ఉందని గట్టి చూడడం మర్చిపోయాను. ఎందుకంటే అందు అది చూస్తే థ్రిల్ వస్తుంది. ఇంకా ఆ 2 చూసాను, అసలు ఏం జరిగిందో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒక మనిషి చెప్పిన దానికన్నా విజువల్గా చూస్తేనే ఏంటనేది అర్థమవుతుంది. ఇదే ఆ భయంకరమైన 100 పురాతనమైన చెట్టు అనమాట. ఆ చెట్టు మొదలు పెట్టిన అన్నం ముద్దలు అయితే తీసేయాలి ఇప్పుడు, ఏదన్నా జరగచ్చు.
ఈ చెట్టు దగ్గరే ఆ బిల్డింగ్ నుంచి ఫస్ట్ నేను చూస్తుంటే ఏదో కాకరం ఊడబట్టుకుని నిలబెడుతున్నట్టుగా అనిపించింది. ఇంకా మాకు ఏదో సౌండ్స్ వస్తున్నాయి, నా వెనకాల ఏదో వచ్చినట్టు అనిపించింది. చాలా అయితే జరిగినాయి ఇక్కడ. వీడి కాలు అయితే ఇరుక్కుపోయింది అందులో. అందుకే మీరు సెకండ్ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అసలు ఇవేంటి అండి అక్కడ చూడలేదు. ఏంటో కూడా అర్థం కావట్లేదు, మొత్తం చెత్త ఉంది ఇందులో. ఇలాంటివి 7-8 ఉన్నాయి కదా, ఒకసారి అటు వెళ్ళొద్దాంపా. ఈ అన్నం ముద్దలు తీసేసే ముందు ఒకసారి చూసొద్దాం. ఇలా అల్లం అటు సైడ్ కదా కన్ఫర్మ్ ఉంటాయి ఇందులో, మొత్తం చెప్తాయండి. మళ్ళీ అరుస్తుందిరా, ఇది మళ్ళీ అరుస్తుందిరా. అరే తీసేస్తే బెస్ట్ మరి, అన్నం పెట్టింది మనం. అరే ఒక్కసారి అక్కడ దాకా వెళ్ళి చూసేసేద్దాం. ఈ పిల్లడు తర్వాత సంగతి ఇప్పుడే చెప్తాను. దిగలేమో, ఎందుకు అనవసరంగా పడిపోతే మనం రాగల వాళ్ళగా పడతావా? వస్తా వస్తా. అంటే చేతిలో ఉందా? లేదు లేదు, వచ్చింది. ఏంటో చూద్దామని అంత చిన్న క్యూరియాసిటీ. ఇది కూడా చెట్టుదేనా? చూడు కొమ్మ ఇరిగిపోయి ఇక్కడ పడింది అంటావా? పెరిగిపోయి అదిగో పైది చూడు అక్కడ సార్, అది దాంది. ఇది అమ్మ బాబు భయంకరంగా పెరిగింది. ఇది ఏదో మనం తిరిగేదప్పుడు పడిస్తే మన పరిస్థితి ఏంటి? ఈ ఏళ్ళు ఇక్కడ దాకా వచ్చింటే దీన్ని మొత్తం కింద అన్నీ పెరిగిపోయినాయి, అందుకే వదిలిలో పెరిగింది. నేను ఏమంటున్నా పొరాను, ఇది పడిపోతుందిరా? పడిపోయిందా? ఇరిగిపోతుంది. తక్కు మంది నేను వదిలేసిన కరేపాచి చెట్టు ఇది, ఎంత ముదిరిపోయింది. చూసుకోండి కింద పడితే మళ్ళీ అది కూర్చోండి. ఏ జాగ్రత్త, బ్యాలెన్స్ తప్పింది. గైస్ మీకు సర్ప్రైజ్ ఉంది. ఏమైంది దాన్ని చూపి? ఇలాంటివి ఉంటాయి, రిస్కులు చేస్తాను మీకోసం. కుడితే ఎలా ఉంటుందో తెలుసుగా. చాలా భయంకరంగా ఉంది, చాలా పెద్ద సైజు ఉంది అది. ఆల్మోస్ట్ ఎంత సైజు ఉంది చూడండి, నా ఫింగర్ అంత ఉంది ఇది. మిడిల్ ఫింగర్ కరెక్ట్ సరిపోతుందండి. ఇది చూడు, ఈ చెట్టు కూడా మంచిగా మొత్తం పైన కప్పేసింది. మళ్ళీ సౌండ్ వస్తుంది. ఫస్ట్ అది అయితే తీసేద్దాం. జాగ్రత్త, అరే ఇవి ఊగుతున్నాయి, అందుకనే మనకి బ్యాలెన్స్ తప్పుతుంది. అది తెలిసిపోతుంది ఈజీగా. ఏంటి ఇటు నుంచి వెళ్ళాలంటే భయం వేస్తుంది కొత్త దిగుతా కిందకి వెళ్ళిపోతావు పట్టుకుంటా. జాగ్రత్త రోయ్, ట్రిప్ రెస్ట్ ఇన్ పీస్. సైడ్ కింద ఒక లైటు ఇక్కడ ఇస్తా. ఇప్పుడు అది ఇస్తావా లేటు? ఏమొద్దు పద, నువ్వు దాని మీకు వెళ్ళిపో, నీ దాని మీకు వస్తా.
వచ్చేస్తావు లేట్? వచ్చేస్తుంది. మళ్ళీ రిప్ అయితే మళ్ళా నువ్వైతావు దెయ్యం ఇక్కడ. నేను ఎప్పుడు చూద్దాం వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోతాను. నాకు ఆల్రెడీ ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. తీరని కోరుకుంటే భూమిలో తిరుగుతున్నాను. అందుకే మరి తీసేద్దాం. అది నేను పెట్టాను అంటున్నా కదా. ఇదే పాత వీడియోలు చూసినట్టు తెలుస్తుంది కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అనమాట. అన్నం ముద్దలో తెల్లటి అన్నం, కుంకుమ కలిపిన అన్నం, పసుపు కలిపిన అన్నం, తర్వాత గుడ్డు. అది నేనే పగలగొట్టేశాను. అది పగలగొట్టినప్పుడు మాత్రం భయంకరమైన సౌండ్లు వచ్చినాయి. ఆ వీడియో కూడా ఇప్పుడే చెయ్యేసారు కదా దెబ్బకే. నాకు ఒకేసారి పడింది, రెండు చేతులు ఇలా పెట్టినట్టు సౌండ్ కూడా వచ్చింది. ఎవరో పెట్టి వెనకాల నుంచి పరిగెట్టేశారు అనిపించింది కదా. దెబ్బ దెబ్బ సౌండ్ వచ్చింది. అమ్మా ఏంట్రీ సౌండ్లు? అరే తీసేద్దాం రా. తీసేద్దాం. అది దాని దగ్గరకు వచ్చినప్పుడే ఇందక్కడ వీడి కాలు ఇరికిపోయింది. ఇందులోనే సెకండ్ వీడియో చెప్పి అరే తీసేస్తాను రా. నేను ఇంక ఇది ఎలాగే నువ్వు దూరంగా ఉండి ఏదన్నా జరగవచ్చు నీకు. గైస్ ఇది అయితే తీసేయబోతున్నాను. ఇంకా తీసేసి ఎక్కడన్నా పడేయాలి. అయ్యో బాబు వచ్చారాబురే చూసావా? అరే పదర 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 ఇక్కడ వద్దురా. అరే దగ్గరికి వెళ్ళి చూసొద్దాం దారా. అరే అరే ఒకసారి వెళ్ళి చూసొద్దాం దారా. దారా బాబు రే రే అరే వెంబడిస్తున్నా ఇక్కడ ఉన్నది. ఈ ఊరి చివర ఇద్దరం ఇన్నెలా వచ్చినారు ఇక్కడికి. ఏ దెయ్యాలే దెయ్యాలున్నాయి. అయ్యో బాబురే అరే లైట్లు రెండు తీసుకున్నాం ఎంతకి తీసుకున్నాం. అయ్యో బాబు రే అడరా బాబురే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా దెయ్యాలంటారా నాయన ఇక్కడ అవసరమా? అరే అరే ట్రిప్సా మీరు సౌండ్ బాబురే. గైస్ అసలు ఎప్పుడు చూడలేదు ఇంత భయంకరంగా. అటు వెళ్తే అంటే డేంజర్ ఉంది. అటు వెళ్తే ఇక్కడ కనిపించింది, ఇటు వెళ్తే అటు కనిపించింది. అలాగే అన్నం తీసేటప్పుడు ఒకసారి మనం వచ్చేస్తున్నామని తెలిసి మళ్ళీ వచ్చేసింది. అయ్యో బాబు అమ్మో పరిగెట్టు పరిగెట్టు ఆకలి కూడా వేస్తుందిరా. ఈ జాంకే దుబ్బేద్దాం ఎవరితో తోట వద్దురే. ఇప్పుడు కామెడీ చేయాలో బాధపడాలో వెళ్ళిపోవాలో ఏమర్థం కావట్లేదురా. ఇంత టెన్షన్లో కూడా కామెడీ చేస్తున్నావు అంటే అది టెన్షన్ తగ్గించుకోవడానికి. అంతేగా మన మన పాత టిప్పులు ఇంకా గుర్తున్నాయి నీకు. కామెడీ చేసుకుని నవ్వితే కొంచెం టెన్షన్ అన్న తగ్గుద్దులే. అంటే హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడే పడ్డాం అనుకో, దయ్యాలు వచ్చి పీక్కు తింటాం మమ్మల్ని. అయ్యి బాబురే ఏం చేద్దాం? తీయలేదు కదా. తీయలే తీయాలి అది ఇంపార్టెంట్. వెళ్దామంటే మళ్ళీ ఎక్కడ వస్తుందని భయం వేస్తుంది. అమ్మ బాబోయ్ ఆ రైస్ని తీసేయాలి అక్కడ నుంచి, లేదంటే ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. తీసేద్దాం నాడు. ఇంకేం చేస్తాం? తీగి తప్పుద్దా? ఇన్స్టెంట్గా జరిగే ప్రమాదాలని తర్వాత మొత్తానికి పెట్టుకోవడం ఎందుకు మన వెనకాల. ఇప్పుడు చిన్న రెండు నిమిషాల్లో ఏదన్నా డేంజర్ అయిద్దని చూస్తే లైఫ్ లాంగ్ వెంబడిస్తుంది కదా అది. ఏళ్ళనట్టు సెన్ అంటారు చూడు, పట్టుకున్నట్టు పట్టుకుంటుంది మనల్ని. అదే సంవత్సరాల సంవత్సరాల తరబడి సెన్ ఉంటుంది అంటారు కదా, అవి ఎలాంటివే సెన్లు పట్టేసుకుంటాయి అన్నమాట. అయ్యి బాబురే కదా. ఇప్పుడే ఇప్పుడు మళ్ళీగానే వచ్చిందనుకో అది. ఇందాక ఎంత దగ్గరకు వచ్చింది చూసావుగా, ఈసారి కళ్ళ ముందుకు వస్తే చచ్చిపోతాం మనం. అయ్యో బాబోయ్ మరి చెట్టుని చెప్పిరా బాబు. వెనకాల కూడా ఏమన్నా వస్తున్నాయేమో చూసుకోరు. ఎటు నుంచి వస్తాయి కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ రేపు పొద్దున ఫుడ్ తినడానికి ఉండం మనం. రే రే ఒరే దెయ్యంగా తక్కువ పడింది.
మాకు ద క్రేజీ బాయ్స్ అని ఇంకో ఛానల్ ఉంది, అందులో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాం, అందులో కూడా వీడియోలు చేయాలిగా. రేపొద్దన్న మమ్మల్ని ఏం చేయొద్దు, బతకనే ఉన్నాం మమ్మల్ని. ఇప్పుడైతే ఇంకా కొత్త వీడియోస్ కూడా వస్తాయి మళ్ళీ. అదే కదా, కొత్త వీడియోలు మీరు కూడా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి కదా దయ్యాలు గారు. అరే బొడ్డోడా, నువ్వు కూడా ఫుడ్ తినే వీడియోలు చూడొచ్చు కదా మావి, ఎందుకు నువ్వు భయపెట్టి చంపుతున్నావు? అది చూసి తింటున్నాడేమి ఇప్పుడు. అదే కదా, జోక్స్ పాట ఫస్ట్ అయితే తీసేద్దాం పద. జోక్స్ ఆ పాటలో పెట్టకపోతే మన జోబులో పెడతాయి మడిచి మనల్ని. తగ్గించుకోవడానికి కదా ఈ జోక్స్ తీసి విసిరేద్దామా? అది చేస్తుంటేనే ఇందాక కనిపించింది మనకి. అరే పొట్టోడా, అరే దెయ్యాలు, మిమ్మల్ని ఏదో వీడియోలో చూపించుకుందామని నేనేదో టెక్నికల్ చేస్తే నిజంగా కళ్ళ ముందుకు వచ్చి చంపేసేలా ఉందిరా ఇది. గైస్ మీరు నమ్ము నమ్మకపో అంటే పారానార్మల్ యాక్టివిటీస్ దెయ్యాలు అనేవి నిజం. మీరు ఏమనుకున్నా సరే నెగిటివ్గా హేటర్స్ ఉంటారు, అంతెందుకు? 10 సంవత్సరాల నుంచి మనల్ని మన తెలంగాణను పాలించే కేసీఆర్ తాతగారికే హేటర్స్ ఉన్నారు, అలాంటిది మనకు ఉండరా. సో ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు, ఇష్టపడకుండా తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదైతే ఏమైనా నా ఆడియన్స్కి అయితే నా వీడియోస్ అంటే ఇష్టం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాను, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మేము రియల్ రిస్క్ తీసుకుంటున్నాం. సో నిజంగా ఒక ఆకారం వచ్చి ఎదురుగుండా కనబడిందంటే మీ ఊహలకు వదిలేస్తున్నాను ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అనేది. దెయ్యం ఉందో లేదో పక్కన పెడితే ఈ టైంలో ఎవరన్నా ఇలాంటి మరిచెట్ల దగ్గరికి వస్తారా? అది దెయ్యాలంటే తెలిసి కూడా, అది కూడా 100 ఏళ్ళకు పైగా పెద్దది, ఇది 25 మందికి పైగా ఊరేసుకుని తెచ్చిపోయారు. దాని దగ్గరలో నుంచి వెళ్ళాలంటేనే ఎవరు డేర్ చేయరు, అలాంటిది మేము వచ్చి చెట్టు కింద ఉన్నాం. ఇంకా ఎంత చెప్పినా హేట్ చేసే వాళ్ళు బ్లైండ్గా హేట్ చేస్తూనే ఉంటారు, ఎవరు ఏం చేయలేరు. ఇంకా అది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని వాళ్ళు తప్పులు చేసినా మంచి చేసినా బ్లైండ్గా లవ్ చేస్తున్నారుగా, అందరూ ఇష్టపడుతున్నారుగా. అలాగే హేటింగ్ కూడా కొంత హేటర్స్ వాళ్ళు అంతే, అది మనం ఏం చేయలేం. మన ఆడియన్స్ మనల్ని ఏమన్నారులే, మన వాళ్ళు మనకున్నారు. రియల్ రిస్క్ తీసుకుంటున్నాం. యూట్యూబ్లోనే మోస్ట్ డేంజరస్ కంటెంట్ ఇది, ఏ ఛానల్ కూడా ఇంత రిస్క్ ఉండదు. మొబైల్ అన్బాక్సింగ్ చేయడం ఇంట్లో కూర్చొని చేస్తారు, బ్లాగింగ్ చేయడం ఏదో స్ట్రీట్లోకి వెళ్ళి చేస్తారో లేదంటే మాస్లోకి వెళ్ళి చేస్తారో. మేము అర్ధరాత్రి నిజంగా దెయ్యాలు చనిపోయిన మనుషులు ఉన్న ప్లేస్లకు వచ్చి చేస్తున్నాము. మాట్లాడుతుంటే అరుస్తుంది ఏంటిది? అది తీసేయడమే బెస్ట్, దానివల్ల ఇదంతా జరుగుతుంది మనకి. మాట్లాడుతుంటే అరుస్తుంది ఏంటి ఇది? వెళ్ళరా, ఇది కుంకుమ కలిపిన ముద్ద, నేనే పెట్టాను ఇక్కడ. ఇది కూడా పడేస్తాం వాళ్ళు. అక్కడ సైడ్ పడేసి ఎక్కడ అటు పడేసి మూడు సార్లు అరే అట్టే చూస్తా ఉన్నావు, ఇప్పుడు నా వెనక్కి చూస్తా ఉన్నావు కదా. అవును, ఇమ్మని వెళ్ళినట్టు అనిపించిందా నీకు? నాకేమనిపించలేదే, నేను ఇటు చూస్తాను చెట్టు మొదలకి. అదేంటి ఇప్పుడు గాలి వేస్తావు చూడు, గాలి వేస్తుంటే మనకి ఏదో పక్క నుంచి ఇలా గాలి వెళ్ళినట్టు అనిపిస్తుంది చూడు, అలాగే ఏదో ఒక పెద్దది ఇట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. చెప్పలేనా నా వెనకాల ఏదో పరిగెట్టిందని? నువ్వు అన్నట్టే చూసావా ఈ ఇప్పుడు ముందు నీ వెనకాల నుంచి వచ్చిందా? అవును, తర్వాత నా వెనకాల నుంచి సడన్ గా పరిగెట్టింది, వినలేదా? అప్పుడు నేను ఇటు చూస్తున్నాను కాబట్టి నాకేం తెలియలేదు. అది చాలా డేంజర్ ఉంటారు, అది అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు రా. అది ఎవర్రా నువ్వు అరిచేది? సైకో దెయ్యాను కదరా నువ్వు, సైకోలో అరుస్తావు ఏంటరా బాబు? సైకోలో అరుస్తాడు ఏంటి దెయ్యం గాడు ఈ బాబురే. హలో మై డియర్ గోస్ట్, నిజంగా ఉంటే కనుక మా ముందుకు వచ్చి నిలబడు,
బాబోయ్ ఇందాక నిలబడింది ఆల్రెడీ, చచ్చిపోతాం మనం. బాబు ఇంకొద్దు బాబు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మా వెంట రావద్దు, దయచేసి రావద్దు, రిక్వెస్టింగ్ మేము, మా వెనక రావద్దు, మమ్మల్ని మా ప్రశాంతంగా మేము ఇంటికి పోతాం, మా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. కానీ ఇప్పుడు చేయాల్సింది అది కాదు, ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టి రికార్డ్ చేయాలి ఆ దెయ్యాన్ని. ఎలాగైనా సరే క్లియర్గా అది ఇక్కడ ఒక దెయ్యం ఉందా, రెండు ఉన్నాయా, పది ఉన్నాయా, ఇరవై ఉన్నాయా, మొత్తం ఎన్ని ఉంటే అన్ని రికార్డ్ చేయాలి. రికార్డింగ్లో పడాలి, చెట్టు మొత్తం కనిపించాలి, చెట్టు మొత్తం కనిపిస్తేనే మనకి ఎక్కడ ఏది కనిపిస్తుందో తెలుస్తుంది. ఎన్ని దెయ్యాలు ఉన్నాయో అన్నిటిని రికార్డ్ చేపిస్తాను ఈరోజు. ఎన్ని దెయ్యాలు ఉన్నారో మీరు మొత్తం అంతనే పట్టుకుంటా ఈరోజు. పట్టుకొని నేనేమి సంచిలో కట్టుకొని అమ్ముకోను, జస్ట్ మా ఆడియన్స్ కోసం అంతా తెలియాలి కదా ఈ ప్లేస్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయని. అలా నిజంగా దెయ్యాలు ఉన్నాయని తెలిసిందనుకో, ఆ రోజు ఒక పిల్లడు ఛాలెంజ్ చేయడానికి వచ్చాడా, అలాంటి పిల్లలు చూసి భయపడి రారు. అప్పుడు ఆ పిల్లలు బతికిపోతారు కదా, సేఫే కదా. మేము చేసేది మంచి పనో చెడ్డ పనో మీరే చెప్పండి. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని నిరూపించడం వల్ల ఎవరు ఇటు రారు, అప్పుడు ఏమవుద్ది, వాళ్ళు సేఫ్ కదా. ఒక పిల్లడు తెలియక వచ్చాడు అర్ధరాత్రి, చనిపోయాడు. సో మా వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడేం కాదు, మంచి జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. అది నేను ఏమంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం వల్ల ఎవరు రారు, అంతా అందరికీ మంచి జరుగుద్ది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలు కూడా క్రేజీగా ఉంటాయి. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. నైట్ విజన్ కెమెరా చూపిస్తాను ఇప్పుడే. నీ బ్యాగ్ ఇది ఇప్పుడే తీసి చూపిస్తాను. ఒకవేళ మేము మంచి చేయాలనుకుంటాం కానీ అలాంటిది అప్పుడు కూడా మాకు కూడా హీటర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది టార్గెట్ చేసి అప్పుడు లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది, ఒక హౌస్లో మేము తీస్తుంటే నేను సెకండ్ పార్ట్లోనో థర్డ్ పార్ట్లోనో వచ్చాను. అప్పుడు సేమ్ అదే జరిగింది. ఏంటంటే మమ్మల్ని టార్గెట్ చేశారు, మా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మా ఛానల్ని డిలీట్ చేయించడానికి కూడా ట్రై చేస్తున్నారు. మమ్మల్ని చేయమని మాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి ఆల్రెడీ. ఇదంతా ఇప్పటివరకు మీకు చెప్పలేదు అంతే. సో ఫైనల్గా గైస్ నైట్ విజన్ కెమెరా అయితే తెచ్చి రికార్డ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో లైక్ కొట్టండి. నైట్ విజన్ కెమెరా అయితే ఇంకో ఎలా ఉంటుంది, ఇక్కడ ఫోటో వేస్తున్నాను కదా, సో ఆ కెమెరాలో అయితే అన్ని రికార్డ్ చేసి చూపిస్తాను నేను. ఎండింగ్లో నెక్స్ట్ వీడియో ప్రోమో అయితే ఉంటుంది, అసలు మిస్ కాకుండా చూడండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్ గైస్. గైస్ ఈ ఫుటేజ్లో చూడండి, నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ అనమాట. ఇది వేరే ఫోన్లో ఉన్నది, నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఇది ఉంటుంది అనమాట. మీరు అక్కడ చెట్టు దగ్గర చూడవచ్చు, ఒక దెయ్యం ఆకారం నడుచుకుంటూ వస్తుంది. మీరు చూడవచ్చు విచిత్రంగా ఉంది దాని జుట్టు, అయితే క్లియర్గా కనబడుతుంది కళ్ళకు కట్టినట్టు. ఎంత భయంకరమైన ఆత్మని నేను ఫస్ట్ టైం చూస్తాను అనమాట. ఇంతకుముందు చాలా దయ్యాలు చూశాను కానీ ఇటువంటి భయంకరమైన ఆత్మ అనేది నేను నాకు ఎప్పుడు రికార్డ్ కాలేదు నాకు గోస్ట్ హంటింగ్ చరిత్రలో. చూడండి అసలు మర్రి చెట్టు దగ్గర అది కూర్చొని అక్కడ ఎదురుగుండా నడుచుకుంటూ వచ్చి కూర్చుంది అక్కడ. ఓరు బాబోయ్, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు ఎలా జరుగుద్ది అని అస్సలు ఊహించలేదు. చాలా భయంకరంగా అయితే ఫుటేజ్ అయితే ఉంది నిజం చెప్పాలంటే బాబోయ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో, ఈ వీడియో అయితే డే ఆఫ్టర్ టుమారో వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు, వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ వస్తుంది, 7:00, 6:00 ఏదో ఒక టైంలో. సో అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి హంటర్ నరేష్. మీకు క్లియర్గా తెలియాలంటే డిస్క్రిప్షన్లో రాసి పెట్టాను చూడండి, కామెంట్ సెక్షన్లో కూడా రాసి పెట్టాను చూడండి. హంటర్ నరేష్ మన ఐడి, 15K ఫాలోవర్స్ అబౌవ్లో ఉన్నది మాత్రమే మన ఒరిజినల్ అకౌంట్, వేరే వాటిని ఫాలో అవ్వకండి ఓకేనా. ఒక మన ఒరిజినల్ అకౌంట్ ఒకటి ఉంటుంది, పర్సనల్ ఉంటుంది. పర్సనల్ది నేను ఐడి ఇప్పుడు చెప్పట్లేదు కానీ హంటర్ నరేష్ ఒరిజినల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. ముందుగానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇటువంటి భయంకరమైన వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్ ఆన్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు హంటర్ నరేష్ ఛానల్. టాటా, బాయ్ బాయ్ గైస్.